చాలా రోజుల తర్వాత మంచి సినిమా చేశాను అంటున్నారు నాజర్. నల్లమల ఈ పేరు వినగానే ఎన్నో గుర్తొస్తాయి. ఆ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. ఆ సినిమాలకు పూర్తి భిన్నంగా రూపొందుతున్న చిత్రం నల్లమల. నల్లమల చుట్టూ ఉన్న ఎన్నో చీకటి కోణాలను స్పృశిస్తూ అక్కడ వారి జీవితాలను దారుణంగా ప్రభావితం చేస్తున్న అనేక మంది మోసాలను బట్టబయలు చేస్తూ తెరకెక్కుతున్న డేరింగ్ మూవీ ఇది. ఇప్పటి వరకు ఇలాంటి కథాంశంతో తెలుగులో సినిమా రాలేదనే చెప్పాలి. కథ హీరోగా రూపొందుతున్న నల్లమల మూవీ నుండి మొదటి వీడియో సాంగ్ విడుదలైంది. ప్రముఖ నటుడు నాజర్ చేతుల మీదుగా ఈ టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. పెద్దపల్లి రోహిత్ సంగీతంలో ఎరుపెక్కే గ్రహణమిది, రవికెరగని గగనం, ఎదురొచ్చే శకలాలకు పెకలించే పర్వం, నిజాల చాటు నీలి నీటని, సవాలు చేసే సమిదలం అని అంటూ అత్యంత పవర్ఫుల్ గా ఉంది ఈ పాట. ఈ సందర్భంగా నాజర్ మాట్లాడుతూ, పాట అద్భుతంగా ఉంది, ఈ సినిమాలో నా పాత్ర చాలా బాగుంటుంది, చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమాలో నటించిన ఫీలింగ్ కలిగింది, గొప్ప కథతో రూపొందుతున్న చిత్రం ఇది, ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని అన్నారు. ఈ పాటలోని లిరికల్ వాల్యూ చూస్తేనే సినిమా రేంజ్ తెలిసిపోతుందని చెప్పొచ్చు. విన్న ప్రతి ఒక్కరూ కూడా అద్భుతమైన పాట అని మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న నల్లమల చిత్రంలో అమిత్ తివారి, భానుశ్రీ, నాజర్, తనికెళ్లభరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్, ఛత్రపతి శేఖర్, చరాకీ చంటి, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. సాంకేతికంగానూ హై స్టాండర్డ్లో నడిచే ఈ మూవీకి ఎడిటర్ శివసర్వాణి, ఫైట్స్ నభా, విఎఫ్ఎక్స్ విజయరాజ్, ఆర్ట్స్ యాదగిరి, సంగీతం పాటలు పిఆర్, నిర్మాత ఆర్ఎం, కథ మాటలు ఎస్. నాకు ఇష్టమైన యాక్టరు, చాలా మంచి వ్యక్తి, నాకు ఫాదర్ సమానులు. మా సార్ నాజర్ గారు, గురువు గారు వచ్చి ఫస్ట్ సాంగ్ టైటిల్ సాంగ్ లాంచ్ చేశారు. నాకు చాలా ఆనందంగా ఉంది, మర్చిపోలేని రోజు ఈరోజు. నా కోసం చాలా రోజులు వెయిట్ చేశారు, ఎందుకంటే మా డేట్ నా డేట్ కోసం. చిన్న ఫిల్మ్ అనేది కాదు, నాకు ఎప్పుడు చిన్న ఫిల్మే చాలా ఇష్టం, ఎందుకంటే ఫ్రీగా ఉండొచ్చు, మన ఐడియాస్ చెప్పొచ్చు డైరెక్టర్తో. నేను ఫస్ట్ టైం ఆదిలాబాద్ ఫారెస్ట్కి వెళ్ళాను టైగర్ రిజర్వ్కి. అప్పా ఇట్ వాస్ లైక్ హెవెన్, ఇట్ వాస్ లైక్ హెవెన్. ఎన్నో పర్సనల్ టెన్షన్తో నేను వెళ్ళాను అక్కడ ఉండి, నా ఆల్ మై టెన్షన్స్ వెంట అవే. సచ్ ఎ వండర్ఫుల్ ప్లేస్. సో అది ఇలాంటి అడవి మాత్రమే కాదు, మనం ఉన్న సిటీ, విలేజెస్, టౌన్ అన్నిట్లో ఉన్న చెట్లను సరే, చెరువులను సరే మనం సేవ్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు సేవ్ దమ్ బికాజ్ దట్ ఈస్ మోర్ దెన్ అవర్ మదర్. సో దెన్ మై ఫ్రెండ్ అమిత్తో నాకు చాలా రోజుగా కొన్ని ఫిల్మ్స్ చేశాను నేను. దాంట్లో ముఖ్యమైనది రౌడీ రాథోడ్, ఐ ప్లేడ్ మై సన్. దట్ వాజ్ అ వండర్ఫుల్ ఫిల్మ్. నా కెరీర్లో కూడా రౌడీ రాథోడ్ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ అండ్ హీ డిడ్ ద బెస్ట్. మీరందరూ ఇప్పటివరకు నన్ను మీ లవ్ ఇచ్చారు, బ్లెస్సింగ్స్ ఇచ్చారు, అలాగే ఈ సినిమా కూడా అలాగే మీ లవ్, మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి ఒక హీరోగా టర్న్ అయినప్పుడు ఆ యాటిట్యూడ్ అనేది అలా కాకుండా ఒక అంటే ఒక రియల్ యాక్టర్ లాగా చేశారు. అండ్ లవ్డ్ ఇట్, థ్యాంక్ యూ సో. అండ్ అందరూ చాలా బాగా చేశారు.